పొదుపు సంఘ మహిళలు ఆదర్శవంతంగా నిలవాలని మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అన్నారు. పిఠాపురంలో పిఠాపురం మండలానికి సంబంధించి పొదుపు సంఘం మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్ధి పొందిన మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు పొదుపు సంఘం మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి అధికారులు సభకు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నపత్తుల కామేశ్వరరావు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కొప్పన శివ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధనీరి సుజాత, జవాది నాయుడు, కర్రీ దుర్గాప్రసాద్, నడిగంట్ల చింతలరావు, సర్పంచులు కొత్తులూరి సునీత, ఊట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఆ రోజున అక్క చెల్లెమ్మలందరికీ కూడా మాట ఇచ్చారో ఆ మాటని తోసా తప్పకుండా ఆసరా మీ అందరికీ కూడా నేరుగా మీ అకౌంట్లోకి వేసే విధానం, మీ అందరి యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క శ్రేయస్సు కోసం మీ అందరి ఆలోచనల్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన ఈనాటి వరకు కూడా నిరంతరం మీకోసమే ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్నా కూడా కరోనా వలన కానీ మరే ఇతర కారణాల వలన కానీ రాష్ట్రం అర్ధాంతరంగా ఇడిపోవడం వలన కానీ ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రతి నెల కూడా ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ రోజున నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే విధానం ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం ఏదైనా సరే మాట అంటే చేస్తాడంతే అనే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యమనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్కమ్ లేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తొనక్కకుండా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ 4 సంవత్సరాలు చేసినటువంటి పాలన, ఆయన ఇచ్చినటువంటి పథకాలు నిజంగా మన అందరం కూడా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.